ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పశురత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. కీర్తనలు 25:12. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. Psalm 25:12. హూ ఈజ్ ద మ్యాన్ దట్ ఫియర్స్ ద లార్డ్? హిమ్ షల్ హీ టీచ్ ఇన్ ద వే హీ చూజెస్. దేవునికి స్తోత్రాలు. నేను ఇప్పుడు కొంచెం దేవుని యొక్క భయభక్తుల గురించి, దేవుని వాక్యం గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే నువ్వు నీ జీవితంలో ఏది, ఏ కార్యాన్ని నువ్వు చూడాలన్నా, దేవుని ఆశీర్వాదాలు నువ్వు ఏది పొందాలన్నా కానీ దేవుని యొక్క భయభక్తులు, దేవుని యొక్క గౌరవం లేకుండా మనం ఏది పొందలేము. ఎందుకంటే వెన్ యు ఫియర్ గాడ్, ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. ప్రతి ఒక్కటి కూడా నీ జీవితంలో నువ్వు స్పిరిచువల్గా కానీ, మెటీరియల్గా కానీ, ఎమోషనల్గా కానీ, ఫిజికల్గా కానీ, నీ కుటుంబం వరకు కానీ, లేకపోతే నీ ఉద్యోగాల్లో కానీ, ఎక్కడైనా కానీ నీకు ఎలాంటి సక్సెస్ నీ జీవితంలో కావాలన్నా కానీ దేవుని యొక్క భయభక్తులు కలిగిన వారికి, అలాగే పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతో నడిచేవారు మాత్రమే ఈ యొక్క వెలుగుని, ఈ యొక్క హస్తాన్ని చూడగలుగుతారు. ఎస్, పీపుల్ వెన్ వీ అగ్రీ, when we say that forgive me Lord, when we receive Christ, yes, you are entering into the covenant with God, yes, you are born again. But after that, దేవునిలో మనం మారు మనసు పొంది పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకొని దేవునిలోకి వస్తాం. కానీ ఇక్కడ నుంచి మన జీవితము దేవునిలోకి వచ్చిన వాళ్ళం. దేవుడు ఆయన ప్రభువుగా, ఆయన్ని మనము ఒక రాజుగా, ఆయన మన తండ్రిగా, ఆయన మాట ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత మనకి ఇక్కడ నుంచి మొదలవుతూ ఉంటుంది. సో ఎనీథింగ్ యూ వాంట్ టు సీ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్, ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్, యూ నీడ్ టు ఫియర్ ద లార్డ్. అండ్ అగైన్ ఐ టోల్డ్ యూ, ఫియరింగ్ గాడ్ ఈజ్ నాట్ ట్రెంబ్లింగ్ విత్ ఫియర్. ఫియరింగ్ గాడ్ అంటే దేవుని యొక్క గౌరవాన్ని చూపించి ఆయన పూజ్యనీయుడని, ఆయన మన ఆరాధనకి స్తోత్రాలకి అర్హుడని, ఆయన ద్వారానే మనము జీవించి ఉన్నామని, ఆయనకే మనము ప్రైమరీ స్పాట్, మన జీవితంలో ముఖ్యమైన స్థానాన్ని ఇచ్చి ఆయన మాట ప్రకారం నడుచుకోవడం. అంతేగాని భయభక్తులు అంటే భయపడి వణికిపోయి ఊరికే పరిసైల్లాగా దేవుడు దేవుడు అని చెప్పి వాక్యాన్ని మాట్లాడుకుంటే దాని తర్వాత ఆయన చెప్పింది ఏది చేయకుండా ఉండటం కాదు. దట్స్ నాట్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. హీ సేస్ దట్ ఎవరికైతే నా యెళ్ళ భయభక్తులు ఉంటాయో, ఎవరైతే నా యెళ్ళ ఆ గౌరవాన్ని చూపిస్తారో వారికి నేను నేర్పిస్తానన్నారు. ఐ విల్ టీచ్ దెమ్. ఎంత గొప్ప మనుషులు అవుతాం మనం ఇఫ్ గాడ్ టీచెస్ అస్. లైక్ ఆయన 12 మంది అపోస్టిల్స్ శిష్యులకి ఆయన 3.5 సంవత్సరాలు ఎంత చక్కగా వాళ్ళు ఎన్నుకొని దేవాది దేవుడు వారికి బోధించారు కదా. ఆయన నేర్పించిన బోధనలన్నీ ఈ రోజున మనము, ఈ రోజు వరకు కూడా వాళ్ళు రాసిని మనం చదువుకుంటా ఉన్నాము. అలాగే ఈ రోజున నువ్వు ఎప్పుడైతే దేవుని భయభక్తుల్లోకి వస్తావో, నీలో ఉన్న దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు మనకు బోధించి నడిపిస్తూ ఉంటారు. హీ షేర్స్ హిస్ మైండ్ విత్ అస్. యాక్చువల్లీ ఆయన మనసును మనతో షేర్ చేసుకొని ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ఉంటారు. ఎలాగా? దేవుని వాక్యం ద్వారా, కలల ద్వారా, దర్శనాల ద్వారా, అలాగే నీ హృదయంతో, స్టిల్ వాయిస్తో, నెమ్మది కలిగిన స్వరంతో. అలాగే దేవుడు మనల్ని ప్రతిరోజు ఈ వాక్యానుసారంగా, వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు, ఈ యొక్క వాక్యం మన హృదయంలో ఉన్న వాక్యాన్ని ఏ సమయంలో ఏ వాక్యం తీసుకొని మనం ఆ రోజుకి ఎలాగ నడుచుకోవాలి, పరిస్థితుల్లో నుండి మనం ఎలాగ బయటపడాలి అనే యొక్క విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చి ఆయన జ్ఞానాన్ని మనలో ఉంచి దేవుని వాక్యంతో నడిపిస్తూ ఉంటారు. అందుకే చూడండి, ఎప్పుడైతే దేవుని వాక్య ప్రకారం నువ్వు నడుస్తావో ఆ వాక్య ప్రకారం దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ, గాడ్ విల్ డూ సైన్స్, వండర్స్ అండ్ మిరకల్స్ వెన్ యూ బిలీవ్ ఇన్ దట్, వెన్ యూ వాక్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వెన్ యూ ఆర్ ద డిసైపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ డస్ ఆల్ ద ఎంపవరింగ్ వర్క్. మనల్ని శక్తినిచ్చి నడిపించే కార్యాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తూ ఉంటారు. అండ్ హీ స్టూడెంట్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద హార్ట్ యాటిట్యూడ్. ఇప్పుడు దేవుని శిష్యులు అనగానే అందరం పలకా పుస్తకం పట్టుకొని, లేకపోతే నోట్బుక్ పెన్ను పట్టుకొని కూర్చోవటం కాదు. దేవుని శిష్యుడుగా నువ్వు ఉండాలంటే, లేదా దేవునికి అంగీకారమైన సేవకునిగా నువ్వు ఉండాలంటే, దేవాది దేవుడు ఏం చూశారు? నోవా గారిని చూడండి. ఓకే, ఆదాము అవ్వ ఆయన చెప్పిన మాట వినలేదు, పడిపోయారు. దాని తర్వాత మనం 6వ అధ్యాయానికి వచ్చి నోవాను చూసినప్పుడు దేవుడు నోవా హృదయాన్ని చూశారు. ఏమన్నారు? ఆయన అందరిలోకి ఈ జనరేషన్స్లో నీతిమంతుడిగా ఉన్నవాడు నోవా అని అన్నారు. ఆయన ద్వారా నోవా గారిని, ఆయన భార్యను, ఆయన 3 కొడుకుల్ని, 3 కోడల్ని, మొత్తం 8 మందిని ఆ జల ప్రళయంలో ఎంతో చక్కగా వాళ్ళని కాపాడుకున్నారు కదా. దాని తర్వాత మనం చూస్తుంటే అబ్రహాం గారు చూడండి. అబ్రహాం గారు ఎక్కడో ఉన్న ఇరాక్లో ఉన్న ఆయన్ని ఆయన ఎప్పుడైతే దేవుడు మాట్లాడారో, ఆ స్వరాన్ని విన్నారో, దేవునికి లోబడినప్పుడు అబ్రహాం గారితో దేవుడు చేయబోయే కార్యాలు
వాక్యాలన్నీ పంచుకున్నారు కదా. మనం ఆదికాండం 18:19 చూస్తున్నాము, అలాగే ఆదికాండం 22 చూసాము, 17 చూసాము, 15 చూసాము, 25 12 అధ్యాయం నుంచి 25 వరకు మనం అబ్రహాం గారిని గురించి చదువుతూ ఉంటాం. దేవుని యొక్క సంభాషణ మనం అబ్రహాం గారితో చూస్తే ఒక స్నేహితునితో ఏ విధంగా ఇంకొక స్నేహితుడు తన మనసును పంచుకుంటారో అదేవిధంగా దేవుడు మాట్లాడారు. అలాగే మనం దాని తర్వాత చూస్తా ఉంటే యు సీ ఆల్ అదర్ మోషే గారిని చూడండి. 40 దేవుని యొక్క స్వరాన్ని వింటూ, దేవుని చూస్తూ, దేవుని మార్గంలో నడుస్తూ ఎంత గొప్ప కార్యాలు వాళ్ళు చేశారు కదండి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? దిస్ ఆల్ కేమ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవుని ఎందు భయభక్తులు, దేవుడు ఎంత గొప్ప దేవుడో వారు చూశారు. ఆ దేవుని యొక్క ఆ భయభక్తులతో ఆయన వాళ్ళు నడిచినప్పుడు దేవుని కార్యాలని వారు చూడగలిగారు. వర్డ్ ఆఫ్ గాడ్, అలాగే దేవుని యందు భయభక్తులు ఏం చేస్తాయంటే మనల్ని ఆ భయం నుంచి డెలివరెన్స్ ఇస్తుందండి. చూడండి, చాలామంది నేను మినిస్ట్రీ పెట్టి ఆల్మోస్ట్ ఇప్పుడు 20 అయిపోయింది, 20 నుంచి ఎంతోమంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు, మరి ముఖ్యంగా మొదట్లో, అమ్మా భయం, అమ్మా అసలు నిద్రపట్టట్లేదమ్మా, గుండెలు దడమ్మా, చెమట్లమ్మా, ఏది ఆలోచించలేనమ్మా అనే చాలామంది భయంతో వచ్చారు ఫస్ట్లో, మొదట్లో. దాని తర్వాత వినగా వినగా వాక్యం వింటూ దేవుడు మాకున్నారనే విశ్వాసంలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఏమవుద్దంటే ఈ భయాలన్నింటిని కూడా మన హృదయంలోంచి దేవుడు తీసి వేస్తారు. వెన్ గాడ్ కమ్స్ ఇన్ టు అస్, ఆల్ అదర్ థింగ్స్ విల్ బి గాన్ అవుట్ సైడ్. మనలో ఉన్న ప్రతి దాన్ని కూడా, బలహీనతలను కూడా దేవుడు కడిగి వేస్తారు. ఈరోజున ఒకవేళ నువ్వు ఏ భయంతో నువ్వు ఉన్నావో నాకు తెలియదు, కానీ ఈరోజు దేవాది దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు, భయపడవాకు, కేవలం దేవుని యందు విశ్వాసం ఉంచు. అది ఎలాంటి పరిస్థితి అయినా కానీ మనల్ని పరిస్థితుల ప్రభావం నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొని వస్తారు. అలాగే సామెతలు 23:17 చూస్తే, బీ జెలస్ ఫర్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, దేవునికి భయపడాలని అది ఒక ప్యాషనేట్గా ఉండాలంట. నా దేవుడిని నేను సంతోషపరచాలి, నా దేవుడిలో నేను నడుచుకోవాలని మనం నిర్ణయం తీసుకోవాలి. అలాగే చూడండి, కీర్తనలు 34:11 చూస్తూ ఉంటే, వచ్చి నేను చెప్పేది వినండి, ఎందుకంటే నేను మీకు దేవుని భయం గురించి నేర్పిస్తానంటున్నారు. హూ ఈజ్ టీచింగ్ అస్ హియర్? హూ ఈజ్ ఆస్కింగ్ అస్ టు కమ్? హూ వాంట్స్ అస్ టు టీచ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్? పరిశుద్ధాత్మ దేవుడు, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దేవుని ముందు నిలబెట్టడానికి, మనల్ని పరిశుద్ధులుగా నిలబెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. కమ్ టు మీ, లిసన్ టు మీ, ఐ విల్ టీచ్ యూ, యూ విల్ లెర్న్ ఫ్రమ్ మీ, అండ్ వాట్ యూ లెర్న్ ఫ్రమ్ మీ, ఆల్ దోస్ బికమ్స్ యువర్ బ్లెస్సింగ్స్. అన్నీ కూడా మీకు దేవుని యొక్క ఆశీర్వాదాలు అవుతాయి ఎప్పుడైతే మనము దేవుని స్వరానికి లోబడతామో, ఎప్పుడైతే దేవుని మాటను మనం వింటామో. అండ్ ద రెవలేషన్స్ ఆఫ్ గాడ్, దేవుని గురించి మనకి ఎన్నో తెలియని సంగతులు. 1 కొరింథీయులు 2 మనం చూస్తే 9:14 మనం చూసినా కానీ, అలాగే మనం బైబిల్ గ్రంథం అంతట్లో కూడా దేవుని యొక్క మనసుని ఎవరు ఎవరుగున్నారంటే, దేవుని మనసులో ఉన్న ఆలోచనలు ఎవరికి తెలుస్తుందంటే కేవలము దేవుని ఆత్మకు మాత్రమే. ఆ దేవుని ఆత్మ ద్వారా నిన్ను నన్ను కనెక్ట్ చేసుకొని దేవునిలో ఉన్న విషయాలు మనకి తీసుకొని వచ్చి, మన ప్రార్థనలు దేవుని దగ్గర తీసుకొని వచ్చి, మన ఇద్దరిని జతపరిచేసి మనల్ని దేవుని ముందు నిలబెట్టేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రాలు. అలాగే ద రిసోర్సెస్, నీ జీవితంలో నీకు కావాల్సినవి ఏవైతే నువ్వు కావాలని, లేదా ఏదైతే నీకు అవసరం ఉందో నువ్వు అడగక ముందే దేవాది దేవుడు నీకు అనుగ్రహించి నడిపిస్తారు. ఫర్ హోమ్? హూ హ్యాస్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ బిగినింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్, యాక్చువల్లీ నాట్ ఓన్లీ జస్ట్ విజ్డమ్, నాలెడ్జ్, అండర్స్టాండింగ్. దేవుని యందు భయభక్తులు నీ జీవితంలో, ఆత్మీయ జీవితంలో నువ్వు కట్టబడటానికి, ఆత్మీయ జీవితంలో నువ్వు గొప్ప స్థితిలో ఎదగటానికి, ఇన్ ద హయ్యెస్ట్ రెల్మ్ ఇఫ్ యూ వాంట్ టు గో, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు వాక్ ఇన్ దట్ రైచియస్నెస్, హోలీనెస్, ఇన్ ప్యూరిటీ, యూ నీడ్ టు హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. అండ్ ఆల్సో చూడండి, ఇక్కడ ఆదికాండం 31:42 మన యాకోబు గారిని చూస్తూ ఉంటే ఆయన అంటారు, మా తాతయ్య అయిన అబ్రహాం గారు, మా నాన్నగారైన ఇస్సాకు భయం మీద నేను ప్రమాణం చేసి చెబుతున్నాను అంటున్నారు. అంటే దే వర్ ద పీపుల్ దట్ హూ ఫియర్డ్ ద లార్డ్. ఇప్పుడు మనం ప్రమాణాలు చేయమని అంటలేదు. వాట్ హీ సేయింగ్ ఈజ్, ఐ నో దట్ మై గ్రాండ్ ఫాదర్ అండ్ మై ఫాదర్, దే ఫియర్డ్ ద ఆల్ మైటీ గాడ్. ఆయన మనవడైన యాకోబు గారు మాట్లాడుతున్నారు. దాని తర్వాత మనం చూస్తున్నాము యాకోబు గారి తర్వాత 12 దాని తర్వాత మన యేసయ్య, మనం హెబ్రియల్ పత్రికలో చూస్తే జీసస్ క్రైస్ట్ బీయింగ్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్, హీ ఫియర్డ్ ద లార్డ్ అని ఉంటుంది.
దేవుని భయభక్తులు ఉన్నారు కాబట్టి ఈ యొక్క ప్రతి పాపాన్ని మోయటానికి ఏ పాపము చేయకుండా మనం నిలబడటానికి యేసయ్య భయభక్తులు ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రాలు. సో టుడే యు ఆర్ లిసనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. మీరు అనుకోవచ్చు ఎప్పుడు అమ్మగారు పరిశుద్ధత అంటారు, దేవుని భయభక్తులు అంటారు, దేవుని అధికారం అంటారు, మరి ఇవే మనల్ని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళేది, ఇవే మనం ఆశీర్వాదాలు పొందటానికి మనకు కారణమయ్యేది, ఇవే మన స్వస్థతకు కారణమయ్యేది, ఇదే మనము మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే దేవుని వాక్యము, దేవుని యందు గౌరవము, దేవుని యందు మర్యాద, దేవుని యందు భయభక్తులు, అలాగే దేవునికి ఇవ్వాల్సిన స్థానం నువ్వు ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను ఎన్నో విధాలుగా హెచ్చించి దేవుడు నడిపిస్తానని ఈ రోజున మనతో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రాలు. లెట్ అస్ ప్రే. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలైనా. థ్యాంక్ యూ మాస్టర్. ఎస్ లార్డ్ ఫాదర్ గాడ్, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ సచ్ ఎ స్వీట్ థింగ్ లార్డ్ ఫాదర్ గాడ్. అది ఎంతో ఆనందంతో చేసే పని నాయన, ఎందుకంటే మీ యందు భయభక్తులు కలిగి ఉండటం నాయన, మీ హృదయంలో మేము ఉండటమే నాయన, మా హృదయంలో మీరు ఉంటానాయన, మీ మనసులోని ఆలోచనలు మాతో పంచుకుంటానాయన. కీర్తనలు 25:14 మీరు అన్నారు నాయన, మీ ఎళ్ళ భయభక్తులు కలిగిన వారికి మీ హృదయ రహస్యాలు మీరు షేర్ చేసుకుంటామన్నారయ్యా, మీ నిబంధన రహస్యాలు మీరు మాతో చెబుతాము అని అన్నారయ్యా. మీకు వందనాలు నాయన. మీ స్నేహితులతో మాట్లాడకుండా, మీ సేవకులతో మాట్లాడకుండా మీరు ఏమి చేయనన్నారయ్యా. ఐదుగోనైనా మీ స్వరాన్ని విని నాయన ప్రభా, మీ గొప్ప తలంపులు మేము ఎరిగి ఉండటానికి నాయన, మీ ఆలోచనలు మేము అర్థం చేసుకుంటానికి నాయన, మీ మాట ప్రకారం మేము నడుచుకుంటానికి పరిశుద్ధాత్మదేవ రిలీజ్ అస్ లార్డ్ ఫాదర్ గాడ్, ఇంప్యూట్ ఇన్ టు అస్ లార్డ్ ఫాదర్ గాడ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ లార్డ్, ద రెవరెన్స్ టు ద ఫాదర్ లార్డ్ ఫాదర్ గాడ్, అండ్ ఆల్సో లార్డ్ ఫాదర్ గాడ్ ద రైట్చియస్నెస్ ఆఫ్ గాడ్ లార్డ్, ద హోలీనెస్ ఆఫ్ గాడ్ లార్డ్, ద ప్యూరిటీ ఆఫ్ గాడ్ లార్డ్ ఫాదర్ గాడ్. వెన్ వీ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ లార్డ్ ఫాదర్ గాడ్ అండ్ అవర్ హార్ట్స్ విల్ బి క్లెన్స్డ్ బై యువర్ బ్లడ్ లార్డ్ ఫాదర్ గాడ్. ఎప్పుడైతే మీ భయభక్తులు మాలో ఉంటాయో నాయన, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేదరు అన్నారయ్యా. మా హృదయాల్ని నాయన ప్రభా శుద్ధీకరించిన ఆయన, మమ్మల్ని క్షమించిన ఆయన ప్రభా, మీ సన్నిధానంలో మేము నిలబడటానికి నాయన, మీ స్వరాన్ని మేము వినడానికి నాయన, మీకున్న సమస్తాన్ని మేము పొందటానికి నాయన, మీరు మాకు బోధించటానికి నాయన, మీ బోధనల ప్రకారం మేము నడుచుకుంటానికి నాయన, ఇదిగోనైనా ప్రభా మీరు మాతో ముచ్చటించడానికి నాయన ప్రభా, ఇవన్నీ కూడా నాయన ప్రభా కేవలము మిమ్మల్ని మేము గౌరవించిన ఆయన ప్రభా, పూజ్యనీయులుగా తండ్రి ప్రభా మీ దగ్గర నుంచి మేము నేర్చుకున్నప్పుడు నాయన తండ్రి ప్రభా, మాకు ఎలాంటి లోటు లేకుండా నడిపించే దేవుడు మీరు నాయన. మీకు వందనాలైన. యు గేవ్ అస్ ద అథారిటీ యాజ్ యువర్ చిల్డ్రన్ లార్డ్, యు మేడ్ అస్ యాజ్ ఎ కింగ్డమ్ చిల్డ్రన్ లార్డ్. తండ్రి ప్రభా మీరు మాకు అధికారాన్ని ఇచ్చిన ఆయన, ఒక కుటుంబంలో తండ్రి ప్రభా మీరు మాకు తండ్రిగా ఉంటున్నాయన, మమ్మల్ని బిడ్డలుగా స్వీకరించిన ఆయన ప్రభా, మమ్మల్ని ఆశీర్వదిస్తున్న దేవా, మీకు వందనాలు స్తోత్రాలనైనా. ప్రభా యొక్క వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను నాయన, చెడును విడిచిపెట్టిన ఆయన, ఈ యొక్క చెడు కార్యాలని నాయన ప్రభా, చీకటి పనులను విడిచిపెట్టిన ఆయన ప్రభా, మీరు చెప్పే మాటల ప్రకారం నాయన, మీ వెలుగులో నడిచిన ఆయన తండ్రి, మీరు ఏ కార్యాలు ఈ భూమి మీద చేశారో ఆ కార్యాలు ఇంకా వాటికంటే గొప్ప కార్యాలు మేము చేయటానికి మీరు మాకు సహాయం చేసిన ఆయన ప్రభా, ఇదిగో తండ్రి మా ద్వారా, మా కుటుంబాల ద్వారా, మాకున్న సమస్తం ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య నామములో వేడుకుంటున్నావు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.